ఆవేశంగా ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే గౌరవనీయులు పొడాచెరు సాధారణ సభ్యులు గూడెం ఐపరెడ్డన్న గారిని మీ రెడ్డి వర్గమే ఓట్లు వేస్తే తమరు ఎమ్మెల్యే అవుతారా అని అనడం జరిగింది. ఒక రెడ్డి వర్గాన్ని అన్నందుకు నేను మాట్లాడిన పదాన్ని ఆవేశంగా మాట్లాడాను కాబట్టి నేను తెలుగు కొంచెం పొరపాటున టెన్షన్లో ఆవేశంలో వచ్చింది ఆ పదం. అందులో ఆ పదం రావడానికి కారణం ఏంటంటే మా గౌరవనీయులు నీలం మదన గారిని గౌరవ ఎమ్మెల్యే గారు హరై తురే కొట్టడము చాలా బాధాకరం, చాలా బాధ వేసింది. అందులో భాగంగా నీలం మదన గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు తొలగించడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీలతో పాటు మొన్న శ్రీరామనవమి రోజు మా గౌరవనీయులు కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్న గారిని కూడా చెడన చెంపదెబ్బ కొడితే ఈరోజు వరకు స్పందించలేరు అని ఒక ఆవేశంతో నేను ఒక బాధతో మాట్లాడాను తప్ప మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం రెడ్డి వర్గాన్ని విమర్శించి మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో మాట్లాడానో అది మా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు మా నీలమదన్న గారు అది విన్న తర్వాత నాకు ఫోన్ చేసి మనము శాంతియుతంగా పోయే వ్యక్తులం కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడడం కరెక్ట్ పదం కాదు అని చెప్పేసి నాకు నీలమదన్న గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ పదాన్ని నేను కూడా వీడియో విన్న తర్వాత నాకు కూడా బాధ వేసింది. ఆ బాధని తట్టుకోలేక ప్రెస్ మీట్లో నేను మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఆ పదాన్ని వాడినందుకు నేను వెంటనే ఉపసంహరించుకుంటున్నాను. మరొకసారి ఎప్పుడు అలాంటి పదాన్ని వాడనని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా నీలమదన్న గారికి సంపన్న వర్గాలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారో తప్ప ఒక వర్గం ఒక నాయకుడు వేస్తే మాత్రం ఎమ్మెల్యే కార్యం కూడా తెలియజేస్తున్నాను. అందరం కలిసి ప్రతి ఒక్క కులం మతం భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ నీలమదన్న గారికి ఓట్లు వేయడానికి అందరూ వేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంని మేము మమేకం చేసుకుంటూ మేము ముందు ఖచ్చితంగా నిజవంతం చేసుకుంటామని మనం అందరం తెలియజేసుకుంటున్నాం అందరికీ. ఒక్కసారి మళ్ళొకసారి అది మాట్లాడేందుకు నేను